హాయ్ మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అఖిల్ సంతోష్ కుమార్ అండ్ వెల్కమ్ టు వాచ్ ద టీవీ. టుడే ఓ పూర్ కపుల్ టాపిక్, నమ్మకం వర్సెస్ అనుమానం. ఒక ఊర్లో పెళ్ళైన కొత్త జంట కాపురం పెట్టారు. వాళ్ళు చాలా పేదవారు, అయితే అతడి భార్య మాత్రం చాలా అందగత్తె. వాళ్ళ ఇల్లు చాలా చిన్నది కాబట్టి ఆమె ప్రతిరోజు 6 బయట వంట వండేది. ఇక ఆ ఊర్లో మగాళ్ళ చూపులన్నీ ఆమె వైపే. ఈ విషయం తెలిసిన భర్త కొంచెం బాధపడ్డాడు. తరువాత ఒక డెసిషన్కి వచ్చాడు. ఆ రోజు రాత్రి తన భార్యతో, బంగారం, ఈ ఊరు పరిస్థితి ఏం బాగోలేదు, మనం చేసేది కూలి పనే కాబట్టి వేరే ఊరికి వెళ్ళి అదే కూలి పని చేసుకుని బతుకుదాం బంగారం అన్నాడు. అప్పుడు భార్య తన భర్త యొక్క నిర్ణయాన్ని గౌరవించి సరేనన్నట్లు తలూపింది. ఆ మరుసటి రోజు సామాన్లన్నీ సర్దుకొని ఎడ్లబండి పైన పేర్చుతున్నారు. అప్పుడు భర్త మళ్ళీ అడిగాడు, బంగారం ఏమైనా మర్చిపోయావా, ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో అని చెప్పాడు. అప్పుడు భార్య, నేను ప్రతిరోజు వండుతాను కదా, ఆ 3 రాళ్ళు వాటిని కూడా తీసుకుని రండి అని చెప్పింది. పిచ్చిదానా, అవెందుకు, ఆ మాత్రం రాళ్ళు అక్కడ దొరకవా అన్నాడు. ఏవండి, ఈ మాత్రం మగాళ్ళు ఆ ఊళ్ళో ఉండరా, నమ్మకం అనేది నాపై మీకుండాలండి, భార్యాభర్తల మధ్య నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. అప్పుడు ఆ యొక్క భర్తకి మైండ్ బ్లాంక్ అయింది. అంతే కదా ఫ్రెండ్స్, భార్యాభర్తల మధ్య నమ్మకమే పునాది. ఆ నమ్మకం కోల్పోతే ఆ బంధం తెగిపోయినట్లే. సో మై డియర్ ఫ్రెండ్స్, భార్యను కించపరచకుండా భర్త ఉంటే, తన భర్త స్తోమతకు మించి కోరికలు అడగకుండా తనను మాత్రమే నమ్మి తన భర్తకు అండగా ఉండే భార్య ఉంటే, ఆ భార్యాభర్తల మధ్య జీవితం సుఖమయంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక అమ్మాయి లేదా భార్య కరెక్ట్గా ఉంటే ఎవడు ఏం చేయలేడు. ఒకవేళ ఆమె కరెక్ట్ తప్పితే తనను సృష్టించిన బ్రహ్మదేవుడు దిగొచ్చినా సరే ఆమెను మార్చలేడు. అంతే కదా ఫ్రెండ్స్, బీ హ్యాపీ.